కాపుల్ని రాజకీయాల్లో పెద్దన్న పాత్ర వహించమని చెప్పారు. దానికి కారణం ఏంటంటే మీరు అత్యధిక శాతం ఉన్నారు ఇక్కడ కాపు సామాజిక వర్గం రాష్ట్రంలో. పెద్ద మనసుతో కనుక మీరు దూరదృష్టితో చూడగలిగితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చాలా బలమైన పాదముద్ర వేసిన వాళ్ళు అవుతారు. అన్ని కులాలను తీసుకోగలిగితే జన సైనికులకి పవన్ కళ్యాణ్ వెంట నడుస్తున్న వారికి వీర మహిళలకి నేను మనవి చేస్తున్నా. వంగవీటి మోహన్ రంగా గారు మరణించినప్పుడు వేల కేసులు పెట్టారు కాపుల మీద. తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వేల కేసుల్ని ఒక్క కలం పొడితో తీసేసింది. అంతేకాదు ముద్దగడ పద్మనాభం సందర్భంగా ఉద్యమం చేసినప్పుడు, పళ్ళాలు కొట్టినప్పుడు, రోడ్డు మీద కొంచెం ధర్నాలు చేసినప్పుడు, తునిలో రైలు దగ్నమైనప్పుడు ఇన్ని కేసులు పెట్టారే కాపుల మీద. ఇప్పుడైనా తీసేయమని అడిగామంటాయా చంద్రబాబుని? చంద్రబాబు పల్లకి మోసావుగా ఒక్క సీటు కూడా తీసుకోకుండా. ఇప్పుడు అడిగావా? మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ కేసులన్నీ తీసేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తీసేసింది, ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసేసింది. ఆ రోజు ఎన్టీ రామారావు పెట్టాడు, నువ్వు పెట్టావు. తెలుగుదేశం పార్టీ కాపుల మీద కేసులు పెట్టడం, తర్వాత వచ్చిన ప్రభుత్వాలు తీసేయటం. ఇవాళ నేను ఒక్కటి చాలా స్పష్టంగా ఇవాళ చెప్పదలుచుకున్నా, తెలుగుదేశం పార్టీ కాపు వ్యతిరేక పార్టీ, కాపుల ఔన్నత్యాన్ని కోరుకునే పార్టీ, కాపుల్ని హింసించినటువంటి పార్టీ, కాపుల్ని అణిచివేసినటువంటి పార్టీ. ఇది తెలిసే సిఖండిలాగా నిన్ను తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. కాపులందరినీ పక్కన పోగేసి ఆఖరి రోజును తీసుకెళ్లి వాళ్ళందరినీ తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు దొడ్డు కట్టేసే కార్యక్రమం చేస్తున్నావు.